ఇందాక మన వాళ్ళు అందరూ కూడా అడిగారు, అంటే వైఎస్ జగన్ గారు ఏపీ వైసీపీ గురించి. కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అసలు అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి. అయితే మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారుగా, ఎందుకు అంత మాట్లాడలేదా ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడేదైతే నాకు తెలియదు. అసలు మీరే ఫస్ట్ ఇలా రియాక్ట్ అవ్వడం అంటే దాన్ని ఆయన మీరు మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి కత్తి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది, అంటే ఏంటి ఇది అసలు? లేదండి, రాజకీయ నాయకుడు మంచి, అదే నేను చెప్తున్నా, ఈ సమాజంలో మంచిది చేసేది చాలా కష్టం, చెడ్డది చేసేది చాలా ఈజీ. మంచిది చేసేటప్పుడు కొంతమంది వెనక పొడుస్తారు మాటలతో, మాటలతో ఒక్కో విధం కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది, ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు. ఎటువైపైనా వస్తుంది, నువ్వు వెళ్ళే ప్రయాణం వచ్చి ఇటు వెళ్తా ఉండాలి అంతే. ఇదంతా ఆయన పెద్ద మనిషి, ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్లో, మామూలు విషయాలు కాదు. ఆయన అన్నిటికీ సిద్ధం పడే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో. సో డెఫినెట్గా ఇట్స్ 100% లైక్ యునో ఇట్ ఇస్ నాట్ అ హిండ్రెన్స్ టు హిమ్, ఆయనకి అన్నిటికీ సిద్ధం ఆయన. సో డెఫినెట్లీ ఆయనే సీఎం అవుతానని మీరు గట్టిగా చెబుతున్నారు, అంటే అంత నమ్మకం ఏంటి సార్ మీకు? జూన్ 4 కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, 5th వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. నేను వచ్చి మీరు అడిగారు ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, నేను నటుడుగా కాదు, మీరు నటుడుగా నన్ను, నేను ఇప్పుడు మేకప్ అంతా వేసుకోలేదు, ఒక సామాన్యుడిగా నేను చెప్పింది, మీరు అడిగిన ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను అంతే. మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే సార్, ఒక నిమిషం ఆగమ్మా, నెక్స్ట్ టైం సీఎం రావాలని కోరుకుంటాను. విశాల్ గారు సార్, మ్యారేజ్ గురించి అంటే ఏ స్టార్ హీరోని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ పెళ్లి తర్వాత చేసుకుంటా అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రభాస్ మీకంటే చిన్నోడే నాకు తెలిసి, ముందు అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా అవుతుంది? లేదు, అదే చెప్తున్నా కదా, మన ఇదంతా ఊరికే జస్ట్ ఫర్ జోక్, బట్ నిజంగా సి రెస్పాన్సిబిలిటీ అనేది, ఇప్పుడు డైరెక్టర్ గా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది, 19 సంవత్సరాల్లో 34 సినిమాల్లో 34 డైరెక్టర్లు వచ్చి ఎంత కష్టపడారు ఒక సినిమా తీయడం. నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్, ఒక చిన్న ఆర్టిస్ట్ ఆడిషనింగ్ ఒక పక్కన, ఒక డైలాగ్, నేను నిద్రపోయేదే తక్కువ, దాంట్లో ఇప్పుడు ఆలోచనలు పక్కనే వచ్చి వాయిస్ రికార్డరు. ఒకరోజు నాకు ఏమంటే రైటింగ్ అలవాటు, పేపర్లో రైటింగ్ అలవాటు లేదు. రాజా సార్ మ్యూజిక్ కానీ, ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ, హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కానీ వేసుకుంటూ నాకు అనిపించిన విషయాలు అలా గోడలో రాస్తూ వెళ్తూ ఉంటాను, లేకపోతే ఏదైనా పేపర్లో ఏదైనా గీస్తూ ఉంటాను అంతే. అది నాకు గుర్తుంటుంది, అది సీన్ మొత్తం గుర్తుంటుంది. ఇప్పుడు నేను బుక్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే కొన్ని, ఇప్పుడు చెప్పకూడదు, April 26 తర్వాత కొన్ని నటులకి బుక్ ఇవ్వాలి. ఒకరోజు నిజంగా ఆ కరోనా పీరియడ్ తర్వాత ఒకరోజు అమ్మ నాన్న ఎక్కువ పైకి వచ్చి నా రూమ్కి రారు, సడన్ గా ఒకరోజు అమ్మ నాన్న వచ్చారు, ఈడేంది 4 రోజుల నుంచి తిండి లేకుండా బయట పైన పంపించమని చెప్తున్నాడు, ఒక పైన ఏం చేస్తున్నాడని చూద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గోడంతా వచ్చి సీన్ నెంబర్ 60, అమ్మాయిని కిడ్నాప్ చేశారు అంటే చూసి భయపడిపోయారు, వీడు మెంటల్ అయిపోయాడు అని. ఏందిరా అది, గోడంతా ఏదో మొత్తం రాసి పెట్టుకున్న, ఎందుకు వచ్చారు ఇప్పుడు? లేదు, అది తీసేస్తాను, అదేం ప్రాబ్లం లేదు, మా అది ఊరికే ఒక అది నా, ఐ కాంట్ టెల్ దెమ్ నో ద ప్రాసెస్, బట్ యా లెట్ అస్ హోప్. చాలా ఉన్నాయి బాధ్యత, ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ఒక అమ్మాయి సంబంధించిన ఒక విషయం అండి, నయన్ కాదు, ఒక పెళ్ళి అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక అమ్మాయి దగ్గర నేను ఎలాగ, ఇప్పుడు నాకు ఒక ఫోన్ వస్తుంది, నేను ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను, మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టునని చెప్పి, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్లో ఉన్నాను ఫోన్ పెట్టును, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నేను డిటెక్టివ్ వర్క్లో ఫోన్ పెట్టుంటే 4 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ వీడిని ఎందుకు అప్పీల్ చేసుకున్నాను అనవసరంగా అని అనుకుంటారు. నాకు టైం ఉండి ఇవ్వాలి కదా ఒక అమ్మాయికి, నేను కరెక్ట్గా ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నేను ఐ హావ్ టు గివ్ ఇంపార్టెన్స్, ఐ హావ్ టు రెస్పెక్ట్ దట్ ఉమెన్, ఐ డెఫినెట్లీ విల్ రెస్పెక్ట్, బట్ ఐ హావ్ టు గివ్ ద టైమ్, నో దట్ లైక్ రిలేషన్షిప్ అనేది ఇట్ 2 హ్యాండ్స్ టు క్లాప్, ఒక చెయ్యి కాదు 2 చేతులతో క్లాప్ చేయాలి. అయ్యో అరేంజ్ లవ్ అండి మీరు, విశాల్ గారు నమ్మకం లేదు, విశాల్ గారు
అరేంజ్ నాకు నమ్మకం లేదండి లవ్.